నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి సేవలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ తెలుగు ప్రజలను ఆశీర్వదించాలని ఈఎస్ఎల్ నరసింహన్ ప్రార్థన. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నాపన తిరుమంజనం. మరికాసేపట్లో శ్రీనివాస మంగాపురంలో పుష్పయాగ మహోత్సవం. వేద నారాయణ స్వామికి అభిషేకోత్సవం. నేటి నుంచి నాగలాపురంలో సూజ పూజోత్సవాలు తెప్పోత్సవాలు. ఆనంద భరితం ఆదర్శ దంపతుల దివ్యానుగ్రహం. విశాఖలో శ్రీ సీతారామచంద్రమూర్తి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ముందుగా అహోబిల మఠానికి చేరుకుని మఠం పీఠాధిపతి శ్రీమద్ శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామీజీ ఆశీస్సులు అందుకుని మర్యాదలు స్వీకరించారు. అక్కడి నుంచి వరాహస్వామి పుష్కరిణికి చేరుకుని ఆ పవిత్ర జలాలను శిరస్సున సంప్రోక్షణ చేసుకుని క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అర్చకులు ఇస్తికఫాల్ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులు స్వామివారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఈవో డాక్టర్ డి సాంబశివరావు శ్రీవారి తీర్థప్రసాదాలు 2017 డైరీ క్యాలెండర్ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఇంకా కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ఉగాది వస్తుంది. ఉగాది అన్ని అందరికీ శుభాకాంక్షలు. రెండు రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా సమృద్ధిగా సుఖంగా ఉండాలని ఆ ఏడుకొండల వాడు నీ కోరుకుంటున్నాను. శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్నాపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం స్వామివారికి పుష్పయాగ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి స్నాపన తిరుమంజనం జరిపారు. పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో పాటు పవిత్ర జలాలతో జరిపిన ఈ వేడుకను భక్తులు మనసారాగాంచి పుణ్యసేవలో సూర్య భగవానుడు తరిస్తున్నాడు. శాస్త్రకిరణ కాంతులతో మత్స్యావతార స్వరూపుడైన వేదనారాయణ స్వామిని అభిషేకించి భక్తకోటికి అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదిస్తున్నాడు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు సూర్య పూజోత్సవాలు జరగనున్నాయి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం శ్రీమన్ నారాయణుడు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్న సోమకాసురుడిని సంహరించడానికి విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. సోమకాసురుడిని వధించిన తరువాత సముద్ర జలాల్లో తడిసిన స్వామివారిని చల్లబరచడానికి సూర్య భగవానుడు తన కిరణాలతో వెచ్చదనాన్ని కలిగించాడని ప్రతీతి. ఈ ఆసక్తికర ఆధ్యాత్మిక ఘట్టానికి చిహ్నంగా ఏటా ఫాల్గుణ మాసంలో వేదనారాయణుడికి సూర్య పూజోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. మత్స్యావతార రూపుడైన వేదనారాయణుడిని సూర్య భగవానుడు తన కిరణాలతో స్పృశించే దృశ్యం అద్భుత దృశ్య కావ్యం. ఈ నేపథ్యంలో వేదనారాయణ స్వామివారి సూర్య పూజ మహోత్సవాలు వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజైన శుక్రవారం వేదనారాయణ స్వామివారికి అభిషేకం జరిగింది. ఆలయ ఆవరణలోని శ్రీ వేదవల్లి అమ్మవారి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విశేషమైన ఈ వేడుకను భక్తులు కనులారగాంచి తన్మయులయ్యారు. ఇక మూడు రోజుల పాటు జరిగే సూర్య పూజోత్సవాల్లో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా సూర్యకిరణాలు మొదటి రోజున వేదనారాయణుడి పాదాలపైన, రెండవ రోజున నాభిపైన, మూడో రోజున స్వామివారి శిరస్సుపై ప్రసరిస్తాయి. ఈ ఆధ్యాత్మిక దృశ్య కావ్యాన్ని తిలకించేందుకు భక్తజనం తండోపతండాలుగా తరలివస్తారు. ప్రతి భక్తుడు ఈ సూర్యకిరణాభిషేకాన్ని తిలకించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో స్నాపన తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆశీర్వదనం చేశారు.
పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను స్వామివారి ముందు ప్రతిష్ఠించి పుణ్యాహ వచనం కలశ పూజలు జరిపారు. ఆపై సహస్రనామాల సహితంగా స్వామి అమ్మవార్లకు కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. భక్తిరస భరితమైన ఈ ఉత్సవాన్ని భాగ్యనగర వాసులు దర్శించి ధన్యులయ్యారు. విశాఖ నగరం వేపగుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి గరుడోత్సవం జరిగింది. మూలమూర్తికి నిత్య సేవలు పూర్తయిన తరువాత ఉత్సవమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. భక్తుల సాంస్కృతిక ప్రదర్శనలు, భాజా భజంత్రీల మధ్యన స్వామివారు వైనతేడుపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సీతారాములు ఆదర్శ దంపతులు. ఆ పుణ్య దంపతుల అభయం భక్తకోటికి మోక్షప్రదం. విశాఖ పిఠాపురం కాలనీలో నెలవైన శ్రీ సీతారామాలయం భక్తులను దివ్యంగా కటాక్షిస్తోంది. ఈ ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబోతోంది. శ్రీరామనవమి గోడపత్రికను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సీతారామాలయ విశేషాలు మీకోసం. విశాఖ మహానగరం పిఠాపురం కాలనీలో కొలువైన సీతారామచంద్ర స్వామి దేవాలయం భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్తోంది. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే భద్రాచల రామయ్య అనుగ్రహం పొందినంత ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయంలో ప్రతిష్ఠించిన మూలమూర్తులు సైతం భద్రాచలంలోని సీతారాములను పోలి ఉండటం విశేషం. 20 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయం నిత్య పూజలు, ఉత్సవ శోభతో విలసిల్లుతుంటుంది. ఆలయంలోని విశాలమైన ముఖమండపం ఆకట్టుకుంటుంది. ఈ ముఖమండపంలో పార్వతీనందనుడు, పరమశివుని ప్రియసుతుడు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు ఓవైపు, శ్రీరామచంద్రమూర్తిని తన కీర్తనలతో సేవించి ప్రసన్నం పొందిన భక్తరామదాసు మరోవైపును కొలువు తీర్చారు. ఎత్తైన ధ్వజస్తంభం భక్తులకు స్వాగతం చెబుతున్నట్టు దర్శనమిస్తుంది. ఆ పక్కన దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు దర్శనమిస్తారు. సీతారాములతో పాటు ఉత్సవ విగ్రహాలు, ఆళ్వార్లను భక్తులు దర్శించవచ్చు. అలాగే శ్రీ లలితాదేవి స్వరూపమైన శ్రీచక్రం భక్తుల నిత్య పూజలు అందుకుంటుంది. ప్రధాన ఆలయానికి కుడివైపున సిరులొలికించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఎడమ వైపున శ్రీ గోదాదేవి అమ్మవారు ఉపాలయాలలో కొలువై ఉన్నారు. ఆలయంలో మరో ప్రత్యేకత కుజదోష పూజలు. ఏలినాటి శనిదోషంతో బాధపడేవారు ఆదర్శ దంపతులైన సీతారాముల సన్నిధిలో కుజదోష పూజలు జరుపుకుంటే దోషం నుంచి విముక్తి కలుగుతుందని నమ్మిక. ఇక దశరథ నందనుడైన శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసు పర్వదినాన ఆలయంలో విశేష అభిషేకాలు జరుపుతారు. ఏటా శ్రీరామనవమి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గోడపత్రికను ఆవిష్కరించింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టిటిడి వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపేటలో వెంచేసిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ద్వారకా తిరుమల అనుబంధ ఆలయంగా చెన్నకేశవ స్వామి మందిరం వెలుగొందుతోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనారాధన, అంకురార్పణ, కలశ స్థాపన, కలశారాధనలను శాస్త్రోక్తంగా జరిపి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా నాచారంగుట్టపై వెంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గజవాహన సేవ ఘనంగా జరిగింది. ముందుగా మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తిని సర్వాంగ శోభితంగా అలంకరించి గజవాహన సేవ నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భేరి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో కొలువైన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ వీరభద్రస్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా విడవళ్ళూరులోని శ్రీ గంగా కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి సింహ వాహన సేవ ఘనంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించిన శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింహ వాహనంపై వేంచేపు చేసి ఆలయ పురవేధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని తరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో వెలసిన శ్రీ కోట దుర్గమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా ఫాల్గుణ మాసంలో అమ్మవారి సన్నిధిలో విశేష అర్చనలు జరుపుతారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ కోట దుర్గమ్మను దర్శించుకుని కుంకుమార్చనలతో సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా నేదునూరు శివారులో కుమ్మరి కాల్వగట్టుపై వెలసిన చల్లని తల్లి శ్రీ కనక దుర్గాదేవి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పచ్చని పంట పొలాల మధ్య కల్పవల్లిగా కొలువైన కనక దుర్గాదేవిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షిలోని పురాతన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ పూజలను భక్తులు కనులారా వీక్షించారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారికి శ్రీ వీరభద్ర స్వామివారిని సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామి అమ్మవార్లకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ అహోబిల నరసింహ స్వామివారి ఆలయంలో గో పూజోత్సవం జరిగింది. గోమాతను పూజించడం అంటే సకల దేవతలను ఆరాధించడమే. ఈ నేపథ్యంలో గోమాతకు నూతన వస్త్ర సమర్పణ చేశారు. పసుపు, కుంకుమ, పూలతో గోమాతల్లిని అలంకరించి ఫలాలను నైవేద్యంగా అందించారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి మొక్కుకున్నారు. మహబూబాబాద్ జిల్లా అనంతాద్రి క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన జగన్నాథ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అష్టోత్తర శతనామావళి అర్చన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం చేశారు. అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని గూటిబైలు గ్రామం ఇప్పుడు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. పచ్చటి ప్రకృతి సోయగంతో ఆకట్టుకుంటున్న ఈ ప్రాంతంలోని తిమ్మమ్మ మరిమానుకు గిన్నీస్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. చుట్టూ పచ్చదనం కమ్ముకున్న సహజ సిద్ధ ప్రకృతి సోయగం పరిసర ప్రాంత వాసుల ఆరాధ్య దైవంగా పూజలందుకుని మహాపతివ్రత పేరు మీద పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఆహ్లాదకర ప్రదేశం. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మహావృక్షం, శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన వృక్ష రాజ్యం తిమ్మమ్మ మర్రిమాను. ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని సంతరించుకున్న తిమ్మమ్మ మర్రిమాను అనంతపురం జిల్లా గూటిబయలు అనే గ్రామంలో ఉంది. ఈశ్వరమలై అనే అటవీ ప్రాంతానికి సమీపంలో నిలవైన తిమ్మమ్మ మర్రిమానుకు చారిత్రక ఆధారాల ప్రకారం ఆసక్తికర స్థల పురాణం ఉంది. 14వ శతాబ్దంలో
విజయనగర రాజుల పాలనలో ఉన్న బుక్కపట్నంలు శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంగా జన్మించిన మహాభక్తురాలు తిరుమలమ్మ కాలక్రమంలో తిరుమలమ్మ పేరు తిమ్మమ్మగా మారింది ఈమె గంగరాజుల సంస్థానానికి చెందిన బాలవీరయ్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వివాహం అనంతరం తిమ్మమ్మ సమర్థురాలైన నాయకురాలిగా పతివ్రత శిరోమణిగా పేరు గడించింది సమాజ శ్రేయస్సుకు తన సంపదనంతా వెచ్చించిన తిమ్మమ్మను గ్రామస్తులు పార్వతీదేవి అంశగా భావించి పూజలు నిర్వహించేవారు ఈ క్రమంలో తిమ్మమ్మ గుర్తుగా ఆ ప్రాంతంలోని నాలుగు దిక్కుల్లో నాలుగు మర్రి కొమ్మలు నాటారు గ్రామస్తులు ఆ కొమ్మల్లో ఈశాన్యం వైపు విస్తరించిన మర్రిమాని నేడు తిమ్మమ్మ మర్రిమానుగా వెలితికెక్కింది ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో 1680 ఊడలతో విస్తరించిన ఈ మహావటవృక్షానికి గిన్నిస్ బుక్ లో స్థానం లభించింది ఈ మహావృక్షంపై వాలిన పక్షులు సైతం సాయంత్రం 6 గంటలు దాటగానే ఈ చెట్టును విడిచి వెళ్లిపోతాయి ఈ మర్రి చెట్టు సమీపంలోని తిమ్మమ్మ ఆలయాన్ని భక్తులు దర్శించుకుని ఇక్కడి ప్రకృతి సోయగానికి పరవశం చెందుతారు అలాగే పరమశివుడు పార్వతీదేవి విగ్రహ నమూనాలతో నిర్మించిన విశ్రాంతి సముదాయాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన తిమ్మమ్మ మర్రిమానును ప్రతి ఒక్కరూ సందర్శించి ఆహ్లాదకర ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని కోరుకుందాం వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం తిరుమల నాదనీరాజన వేదికపై స్వరలయ సంగమం కార్యక్రమం వీణుల విందుగా జరిగింది మంగళూరుకు చెందిన త్రిచి కేఆర్ కుమార్ బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది ప్రకాశం జిల్లా ఒంగోలులో తాళ్లపాక అన్నమయ్య 514వ వర్ధంతి ఉత్సవాన్ని ఘనంగా జరిపారు శ్రీవారిని సేవించి తరించిన భక్తాగ్రేసరునికి భక్తులు కళాకారులు నీరాజనాలు సమర్పించారు శ్రీవారికి అన్నమయ్యకు ప్రత్యేక పూజలు చేశారు ఆ తరువాత పలు సంకీర్తనలు ఆలపించి స్వామివారికి నివేదించారు ఆలయాన్ని పూలమాలలతో చక్కగా అలంకరించారు పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 514వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని త్యాగరాజ మండపంలో శుక్రవారం ఉదయం సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం జరిగింది ముందుగా శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తరువాత అన్నమయ్య కళాకారులు ఆలపించిన పలు సంకీర్తనలు తిరునగరి వాసులకు వీణులు వింద చేశాయి తిరుమలలో శ్రీవారి దర్శనం గదుల ఖాళీలు వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం ఇప్పటిదాకా 20,300 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు సర్వదర్శనానికి 6 గంటలు దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది తిరుమలలో 152 గదులు ఖాళీగా ఉన్నాయి అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ